వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరుసగా ఏడవసారి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం, 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో కార్మికుల కోసం ఆద్య గృహాల నిర్మాణం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాల చెల్లు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం, పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం. కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు, అన్ని వర్గాల ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ గా అభివర్ణన, మధ్యతరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని విశ్వాసం. కేంద్ర బడ్జెట్ పై మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి, బడ్జెట్ 2024లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ, 3 సార్లు ప్రధాని మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై స్పందించిన రామ్మోహన్ నాయుడు, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి, రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే బాధ కలుగుతుందన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ పదవి ఉచ్చరించలేదు, ఆంధ్రప్రదేశ్ పేరును అనేక సార్లు ఉచ్చరించారని హరీష్ రావు గుర్తు. నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద భారీ వర్షాల కారణంగా మూసీ జలాశయానికి భారీ వరద, 641.10 అడుగులకు చేరిన గరిష్ట స్థాయి, చేరిన మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం, మూసీ డ్యాంలో 3.47 టీఎంసీల నీరు నిల్వ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా 2వ రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. వరుసగా 2వ సారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన 2024-25 బడ్జెట్ సమర్పించి సరికొత్త రికార్డును బ్రేక్ చేశారు. వరుసగా 7 కేంద్ర బడ్జెట్లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా 6 సార్లు బడ్జెట్లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మోనార్జీ దేశాయ్ను అధిగమించారు. మోనార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. Significant downside risks for growth and upside risks to inflation. In this context, India's economic growth continues to be the shining exception and will remain so in the years ahead. India's inflation continues to be low, stable, and moving towards the 4% target. Core inflation, that is non-food and non-fuel, currently is 3.1%. Steps are being taken to ensure supplies of perishable goods reach markets adequately. Interim budget. As mentioned in the interim budget, we need to focus on 4 major castes, namely, కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల చెల్లు కురిపించింది. ఈ బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 1,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏకంగా 15,000 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి వెల్లడించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా ఏపీ ప్రజల కలల ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. These will be based on enrollment in the EPFO and focus on recognition
of first-time employees and support to employees and employers. Scheme A, 1 month salary in 3 installments to first-time employees a month. The scheme is expected to benefit 210 lakh youths. Scheme B, job creation back to the EPFO contribution in the first 4 years of employment. Scheme C, with an employee. Participation of women in the workforce. We will facilitate higher participation of women in the workforce through setting up of working women hostels in collaboration with industry. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ఆర్థిక అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కించే బడ్జెట్ ఇదని, యువతకు ఇబ్బడిముడిగా అవకాశాలు లభిస్తాయని అన్నారు. యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలకు సాధికారత కల్పించినట్లు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉందని పేర్కొంటూ ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. मैं सभी देशवासियों को बधाई देता हूं. वित्त मंत्री निर्मला सीतारमण जी और उनकी पूरी टीम बहुत बहुत बधाई की पात्र है. साथियों, ये बजट समाज के हर वर्ग को शक्ति देने वाला बजट है. ये देश के गांव, गरीब, किसान को समृद्धि की राह पर ले जाने वाला बजट है. पिछले 10 वर्षों में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. ये जो न्यू मिडिल क्लास बना है, यह बजट उनके सशक्तिकरण की निरंतरता का बजट है. इन नौजवानों को अनगिनत नए अवसर देने वाला बजट है. इस बजट से शिक्षा और स्किल को नई स्केल मिलेगी. ये मिडिल क्लास को नई ताकत देने वाला बजट है. ये जनजातीय समाज, दलित, पिछड़ों को सशक्त करने की मजबूत योजनाओं के साथ आया है. इस बजट से महिलाओं की आर्थिक भागीदारी सुनिश्चित करने में मदद मिलेगी. इस बजट से छोटे व्यापारियों, एमएसएमईज को, यानी कि लघु उद्योगों का, उसकी प्रगति का नया रास्ता मिलेगा. बजट में मैन्युफैक्चरिंग पर भी बल है, इंफ्रास्ट्रक्चर पर भी बल है. इससे आर्थिक विकास को नई गति मिलेगी और गति को भी निरंतरता मिलेगी. साथियों, रोजगार और स्वरोजगार के अभूतपूर्व अवसर बढ़, ये हमारी सरकार की पहचान रही है. आज का बजट इसे और सुदृढ़ करता है. देश और दुनिया ने पीएलआई स्कीम की सफलता देखी है. अब इस बजट में सरकार ने एम्प्लॉयमेंट लिंक्ड इंसेंटिव स्कीम की घोषणा की है. इससे देश में करोड़ों करोड़ों नए रोजगार बनेंगे. इस योजना के तहत जीवन में पहली नौकरी पाने वाले युवा की पहली तनख्वाह हमारी सरकार देगी. स्किल डेवलपमेंट और उच्च शिक्षा के लिए मदद हो या फिर
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి 3 సార్లు ప్రధాని మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందని, తెలంగాణ మంత్రులు 18 సార్లు కేంద్ర మంత్రులను కలిశారని గుర్తు చేశారు. పెద్దన్న పాత్ర పోషించాలని, మోదీని పదే పదే కోరానని సీఎం చెప్పారు. వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని కోరారని తెలిపారు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించాలని కేంద్రం తీరు పట్ల సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పదాన్ని పలకడానికి కూడా మనసు ఒప్పలేదని కేంద్రంపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల మోదీ మొదటి నుంచి వివక్ష చూపారని, విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు కేటాయించారని సీఎం చెప్పారు. తెలంగాణకు నిధులిచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు. ములుగులో గిరిజన వర్సిటీకి నిధులే లేవని సూటిగా సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపించిన వివక్షను ప్రజలకు వివరించడానికి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం, ఇందులో సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క వేమ్ నరేందర్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణ్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొని, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శించడం కాదు, కక్షాపూరితంగా వ్యవహరించడంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన, పార్లమెంట్ ఆమోదించి హక్కులను కల్పించిన విషయంతో పాటు, ఈ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం వివక్ష వల్ల, గత ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగిన నష్టాన్ని కూడా సవరించి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేసాం. స్వయంగా నేనే 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నేను, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రి గారిని కలిసి, ఎన్నికలు ముగిసిపోయినాయి, వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో నెలకొల్పి అభివృద్ధికి ఒకరికొకరం సహకరించుకొని ముందుకు వెళ్తామని మొదటిసారి కలిసి చెప్పడం జరిగింది. రెండవసారి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో నేనే స్వయంగా వెళ్ళి వారికి స్వాగతం పలికి ఆ రోజు ఒక అడుగు నేను ముందుకు వేసి, ఈ దేశంలో ప్రధానమంత్రి పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్నలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్రాల అభివృద్ధి జరగాలి అని అంటే నిధుల కేటాయింపులతో పాటు అనుమతులు వేగంగా ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని పెద్దన్నగా మేము భావిస్తున్నాము. కేంద్ర బడ్జెట్ 2024లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు, ఇతర అభివృద్ది పనులకు మద్దతు ప్రకటించడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ సహృదయంతో అర్థం చేసుకున్నారని, అందుకే ఏపీకి అండగా నిలవాలని కేంద్రం నిశ్చయించిందని తెలిపారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రామ్మోహన్ నాయుడు వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని అన్నారు. జగన్ పాలనలో ఏపీ 5 ఏళ్ల పాటు రాజధాని లేని రాష్ట్రంగా ఉందని, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మన 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల తరపున తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ
వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు కలిసి కట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది. ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం, ప్రజలందరికీ కూడా. మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం. బడ్జెట్లో సుమారు 15,000 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది, ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి, దానికి 15,000 కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది. మరి ఆ అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు 33,000 మంది రైతులు 33,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారు, అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం. దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం. ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు అంశం ఏపీ అసెంబ్లీలో మరోసారి చర్చకు వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశం 2వ రోజున స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత వైఎస్ జగన్ పాలనలో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, అవమానాలు, హత్యా ఘటనలను వివరించారు. కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యను ప్రస్తావించారు. హూ కిల్డ్ బాబాయ్ ఘటనను జగన్ ఎందుకు తేల్చలేకపోయారని ప్రశ్నించారు. వివేక హత్య కేసు అనేక మలుపులు తిరిగిందని, సిబిఐ పైన ఎదురుదాడికి దిగారని ఆరోపించారు. వివేక హత్య జరిగాక ఘటనా స్థలానికి వెళ్లి సీఐ తన నివేదికను సిబిఐకి ఇచ్చే సమయంలో అతనికి ప్రమోషన్ ఇచ్చి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలో జవాబు వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులను అనేక రకాలుగా అవమానపరిచారని, జైలులో బంధించారని అన్నారు. విశాఖలో రిషికొండపై నిర్మించిన అక్రమ కట్టడాల విషయంలో సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇంకా జవాబు రాలేదు, తొందరలో జవాబు కూడా వస్తుంది. దాంట్లో సందేహం లేదు అధ్యక్ష. ఇది ఒక కేస్ స్టడీ. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, నేను చాలామంది ముఖ్యమంత్రిని చూశా. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానంద రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో 2వ ఎగ్జాంపుల్. కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు. ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ, తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ. దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు, ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడా జరగవు. నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అధ్యక్ష, నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని, నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి. అధ్యక్ష, సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మర్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కెన్ ఇమేజిన్ అధ్యక్ష. తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు, ఇప్పటికి కూడా కాదు, బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే బాధ కలుగుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పదవి ఉచ్చరించలేదు, ఆంధ్రప్రదేశ్ పేరును అనేక సార్లు ఉచ్చరించారని హరీష్రావు గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం తొలితగతన పూర్తి చేస్తామన్నారు. ఏపీ రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు. రాయలసీమతో పాటు ఆంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు. ప్రత్యేకంగా ఈ విషయాలను ప్రస్తావించడం సంతోషమే, కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, మోదీకి దగ్గరగా ఉన్నాం, కేంద్ర మంత్రులను రోజు కలుస్తున్నామని చెప్పారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని హరీష్రావు ఆగ్రహం వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవాళ కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది. తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు. సరే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇచ్చారని నేను అనను. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు, క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు, ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు. సంతోషం. కానీ తెలంగాణ విషయం ఏమైంది? మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం, మేము కేంద్ర మంత్రుల్ని రోజూ కలుస్తున్నామన్నారు. కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్ లో మాట్లాడారు, తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు, ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు? అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మనకు జాతీయ ప్రాజెక్టు గురించి లేదు, మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి కదా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు. తెలంగాణకు ఓవరాల్ గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు పెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించింది. మొత్తంగా ఇచ్చింది ఏమని ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడం జరిగింది. ఇది మరి తెలంగాణ నుంచి ఉన్న 8 మంది ఎంపీలు, ఇలా బీజేపీ ఎంపీలు దీని మీద కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తెలంగాణకు జరిగిన అన్యాయం మీద స్పందించి ఈ రాష్ట్రానికి నిధుల్లో వాటా దేవాలని చెప్పి. ఏపీ ప్రభుత్వం 2 కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు. తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024 ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీవంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవర బిల్లు 2024 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడం చూస్తారు.
I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టో అనడం కరెక్ట్ అని విమర్శించారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా బడ్జెట్ ను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రకటించారని మండిపడ్డారు. ఇది బడ్జెట్నా లేదా ఎన్నికల హామీలా అనేది బీజేపీ పెద్దలు చెప్పాలని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు. ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు, ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు, ఏ హామీ అయినా ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది, డీటెయిల్స్ ఇస్తూ నంబర్స్ చెప్తూ టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 100,00,000,000,000 రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 100,00,000,000,000 అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే, వాల్యూ కడితే కనీసం 1,200,000,000,000 నుంచి 1,500,000,000,000 వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 100,00,000,000 5 సంవత్సరాలకు 500,00,000,000 అని. భారీ వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. హైదరాబాద్ పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మూసీ జలాశయానికి వరద చేరుతోంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో గరిష్ట నీటిమట్టం 645 అడుగులకు గాను 641.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.42 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.47 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇంజనీరింగ్ ఉదయ్ కుమార్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ రెండో రోజు సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, తూలిపాల నరేంద్ర, ఏలూరు సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తామని తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వం విచారణ చేపడుతోందన్నారు. నాసిరకంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరుసగా 7వ సారి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం, పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం, 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు, ఇండస్ట్రియల్ ఏరియాల్లో కార్మికుల కోసం ఆద్య గృహాల నిర్మాణం. కేంద్ర బడ్జెట్లో ఏపీకి వరాలజులు, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల సాయం ప్రకటించిన కేంద్రం, పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం. కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు, అన్ని వర్గాల ప్రయోజనం చేకూర్చే బడ్జెట్గా అభివర్ణన, మధ్యతరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని విశ్వాసం.
కేంద్ర బడ్జెట్ పై మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్ 2024లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. 3 సార్లు ప్రధాని మోదీని కలిసినా లాభం లేకుండా పోయిందని ఆవేదన. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై స్పందించిన రామ్మోహన్ నాయుడు. అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామన్న మంత్రి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిలదు నిధులు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే బాధ కలుగుతోంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ పదవి ఉచ్చరించలేదు, ఆంధ్రప్రదేశ్ పేరును అనేక సార్లు ఉచ్చరించారన్న హరీష్ రావు. నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద భారీ వర్షాల కారణంగా మూసీ జలాశయానికి వరద నీరు 641.10 అడుగులకు చేరిన గరిష్ట స్థాయి. చేరిన మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం. మూసీ డ్యాం లో 3.47 టీఎంసీల నీర నిల్వ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.